మాతని, భూమాతని, ఈ జగత్తు ఓ సుందర ఉద్యానవనం. సకల వర్ణాలతో విరజిల్లుతూ ఉంటుంది. రకరకాల పుష్పాలు, వివిధ రకాల సుగంధాలు సమ్మోహితులు చేస్తాయి. ఇవి రంగులు గదిగలకపోతే సుందరవనం పూసిపోయినట్టుంది. ఇదే సూత్రం జీవితానికి వర్తిస్తుంది. జీవితం రకరకాల రంగుల్లాగా, రకరకాల ఆలోచన సరళులతో, తర్క వితర్కాలతో కూడి ఉంటుంది. దేన్నైనా అణిచివేయాలని, నలిపివేయాలని, లేదా బలవంతంగా ముందుకు కొనిపోవాలని ప్రయత్నించినా ప్రకృతికి విరుద్ధమవుతుంది, అంధవికారమవుతుంది. రావణుడు చేస్తున్న పొరపాటు ఇది. తన నమ్మకాల్ని, పద్ధతుల్ని ఇతరుల మీద రుదుతున్నాడు. మానవ జీవిత సమతుల్యాన్ని భంగం చేసే ప్రయత్నం ఇది. ఇలాంటి ప్రయత్నాల ఫలితం ఎల్లప్పుడూ విధ్వంసానికి, వినాశానికి దారితీస్తుంది. రావణుడి ఈ ప్రయాసం వ్యర్థమవుతుందని నాకు తెలుసు. కానీ అందుకు చాలా సమయం కూడా పట్టచ్చు. ఈ లోపల బలవత్తరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. ఎంత అందంగా ఉంది, ఇంత సౌందర్యవతి కన్యా ఈ చంద్రమూర్తి. మృగనయని యవ్వన జ్వాల తాపానికి హిమాలయాలు కరిగిపోతదా? తనకి తనే విచిస్తాను. కృష్ణుడా, ఎవరు నువ్వు? నువ్వెవరు తీసుకుంటారు? ఇహ పరసుఖాలన్నీ త్యజించి ఇక్కడ తపస్సులో ఉన్నానని? తపస్సు ఎప్పుడు చెయ్యాలంటే ఏదైనా కోరిక తీరకుండా బిగిలిపోయినప్పుడు. అందానికి యవ్వనానికి నిర్వచనంగా ఉంది. నీకెందుకు తపస్సు? నేను నేనా?
నేను లంకాపతి రావణుణ్ణి సుందరి రావణుణ్ణి. నేను నా ఆరాధ్యుడైన పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసం వెళ్తున్నాను. కానీ ఎందుకు వెళ్ళి ఎందుకు మనస్కరించుకో? నారాయణుడి కోసం చూస్తున్నాను, ఆయన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను, ఆయన కోసం తపస్సు చేస్తున్నాను. నేను ఆయన దర్శించుకునేంత వరకు ఇక్కడి నుంచి కదలనేను. నారాయణుడా, ఆ జిత్తుల వారి పిరికి పొందని నారాయణుడు అంటున్నావా? అసుర జాతికి జన్మత విరోధమైన వాడు ఆపరాధ్యుడు, నా ఆరాధ్య దైవం అయినా క్షేమం కోరుకుంటే వెంటనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. అది ఒంటరిగా కాదు, నాతో పాటు తీసుకువెళ్తాను సుందరి. నా రాజభవనాన్ని నిన్ను వివాహం చేసుకుంటా. సంభాషించడానికి సిగ్గుపడలేదా నీకు? వివాహం చేసుకుంటానన్నాను, ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది. అభిలాషని అంగీకరించు సుందరి, అంగీకరించు. నారాయణుడి కోసం నేను నిరీక్షిస్తున్నానని నిన్ను నీ అభిలాషని ఎన్నటికీ స్వీకరించు, వెళ్ళిపోయి. అయితే విను, నిన్ను నేను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాను, కానీ నువ్వు అంగీకరించట్లేదుగా. ఇక్కడే ఇదే స్థలంలో ఈ రావణుడు నిన్ను రాక్షస వివాహం చేసుకుంటాడు. రాక్షస వివాహం. సరిగ్గా దాటేసామండి. రామ్మా జాగ్రత్త. ఇటువైపు నాన్నగారు ఇలా కూర్చోండి. మరి కొంచెం దూరంలో దశరథ మహారాజు గారు అయోధ్యా నగరం ఉందండి. అక్కడ అడుగడుగునా కూడా వసతి గృహాలు మీకు స్వాగతం పలుకుతాయండి. ఆ వసతి గృహాలు దశరథ మహారాజు గారు యాత్రికుల కోసం ఏర్పాటు చేశారండి. చాలా ఉదారమైన దయాహృదయం కలవారండి మా మహారాజులు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. నలువైపులా న్యాయం, శాంతి, సుఖ సంతోషాలు, సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ మీకు ఎటువంటి కష్టం ఉండదండి. మీకు చాలా రుణపడి ఉంటాను నేను మమ్మల్ని సరియు దాటించండి.
అమ్మా, ఆ అటుకులు ముట్టిటు. సరే నాయన. నా దగ్గర ఇంతకన్నా ఇంకేం లేవు, ఈ అటుకులే ఉన్నాయి, వీటిని తీసుకో. నాకు వద్దండి బాబు, నాకే అక్కర్లేదండి, మీ నుంచి నేనేం తీసుకోనండి బాబు. ఏ, మమ్మల్ని సరైనది దాటించారు కదను. అయితేనే మా నాన్నగారికి శ్రవణ కుమారుల దగ్గర నుంచి నేనేదో తీసుకున్నాను తెలిస్తే ఆయన కోపం వచ్చేస్తుంది. అరే, మీకు నా పేరు ఎలా తెలిసింది? నేనైతే ఇంకా చెప్పలేదు కదా. మూల సువాసాన్ని ఎంతో దూరం నుంచే పసిగట్టుకుని ఆయన, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీ ఖ్యాతి నీకన్నా ముందే చేరుకుంటుంది. లోకమంతటికి తెలుసు, శ్రవణ కుమారుడు నేత్రహీనులైన మాతాపితృల్ని భుజాల మీద మోసుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరాడని నేను చూస్తూనే గుర్తుపట్టేశాను. నువ్వు గొప్పవాడు విశ్రవణ, ఆ దేవుడిని ఇలాంటి పుత్రుడు అందరికీ ఇవ్వాలి. నేను నీ నుంచి ఏమీ తీసుకోను. ధన్యవాదాలు బాబు. మీరు నన్ను అడిగిన అడగకపోయినా ఈ అటుకులు మీకు ఇస్తున్నాను. నా పడవలో నీ మాతాపితృడిది నీది పాత ధూళి పడింది నాయన. ఆ ధూళి రత్నమాణిక్యాల కన్నా విలువైంది. ఇప్పుడు నా పడవ పావరమైపోయింది. ఈనాటిని నేనెప్పటికీ మరవలేను శ్రవణ. నేను మీ రుణం ఎలా తీర్చుకోను? భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నడుమాత, మెల్లగా ఇటువైపు ఇలా కూర్చు. జాగ్రత్త అమ్మా, యాటుకులు మూటపట్టు. నడను పెట్టేస్తు మెల్లగా ఇటువైపు. అటు ఇలా కూర్చోండి మెల్లగా జాగ్రత్తగా. అది ఇప్పటి కూడా నన్ను ఆశీర్వదించద్దమ్మా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. చిరంజీవి భవపుత్ర, యాత్రికులకి సహాయం చేసే వాళ్ళకి ఆ తీర్థయాత్రల పుణ్యంలో కూడా బాగా ఉంటుంది నాయన. మిమ్మల్ని దర్శించుకుని నా జన్మ ధన్యమైపోయిందండి బాబు. మీకు నా ధన్యవాదాలు. శ్రవణ, ధన్యుడు, ధన్యుడు. మెల్లగమ్మా, జాగ్రత్తగా అమ్మా, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇలా కూర్చో అమ్మా.
రండి నాన్నగారు. మళ్ళీ అది నాకే. ఇలా ఇక్కడ కూర్చోండి. నాన్నగారు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చల్లగా చూడాలి నేత్రాలను ప్రసాదించి పొందినాను. మాకు మాత్రం లభించేది కాదు, దీర్ఘ ఆయుష్మానుభవపు. అమ్మా, నాకు లోకంలోని ధనం అంతా లభించిన మీకు సేవ చేస్తుంటే లభించే సంతోషం దానికన్నా ఎంతో విలువైనదమ్మా. భగవంతుడు మిమ్మల్ని సుఖంగా చూడాలి. మీకు నేను ఇదే విధంగా సేవ చేస్తూ ఉంటాను. చాలా మట్టుకు తీర్థయాత్రలు పూర్తయిపోయానైనా కేవలం కాశీయే మిగిలింది. ఆ కాశీ విశ్వనాథ దర్శనం అవుతుంది, మా జన్మ సత్యమైపోతుంది. అలాగే కానీ ఈనాటికి విశ్రాంతి తీసుకుని రేపే బయలుదేరదాం. మనం ఇప్పుడే తెస్తానమ్మా. మనం ఎంత అదృష్టవంతులవో, మనకి శ్రవణ కుమారుడు లాంటి అమూల్య రత్నం లభించింది. తన వెలుగుతో లోకం అంతా ప్రకాశిస్తుంది. ఆ దేవుని నిత్యము ప్రార్థించేది మన ఆయుష్ వాడుకోసుకోవాలి. ఈ దశరథ మహారాజుకి ప్రజలంటే ఎంత ప్రేమ అభిమానం కదా. తీర్థయాత్రికుల కోసం సకల వసతులతో కుటీరాలు కట్టించారు. ప్రయోగం చేసి నేను ఆరాధన నా మాతా పుస్తకం ఎవరు తీసుకెళ్తారు వాళ్ళు? నేను ఎవరికి ఏ పాపం చేశాను? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? ఈనాటి దాకా నేను
ఎవరితోనూ ఉచ్చ స్వరంతో కూడా మాట్లాడలేదు. భగవంతుడా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏదో మృగం అనుకుని బాణం వేశాను. నాకేం తెలుసు, వేసిన బాణం మృగాన్ని కాక కోమల హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుందని. పెద్ద తప్పు చేశాను ఆయన. ఇప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపడి లాభం ఏంటి? ఇది చెప్పండి చాలు. మీరు ఎవరు? నేను అభాగ్యుని, అయోధ్య రాజైన దశరథుని. మీ దర్శన భాగ్యంతో ధన్యుణ్ణయ్యాను, ధన్యుణ్ణయ్యాను రాజా. రాజా, నేను మీకు ఒక విన్నపం చేసుకోవాలి. ఏంటది వచ్చా? విన్నపం కాదు, ఆదేశించు, ఆజ్ఞాపించు. నా తల్లిదండ్రులు దాహార్తితో తప్పిస్తున్నారు. నేను వాళ్ళ కోసం నీళ్ళకని వచ్చాను. అదిగో ఆ పాత్రలో నీళ్లు కూడా నింపాను. మీరు మీరు ఆ నీటి పాత్ర తీసుకెళ్ళి మా మాతాపితరుల దాహాన్ని తీర్చండి. ఆలస్యమైందంటే వాళ్ళు దాహంతో మరణిస్తారు. ఇప్పుడే వెళ్తాను వచ్చా. వెళ్తాను. ఎలా ముఖం తప్పించాలో తెలియడం లేదు, కానీ నేను నిరాశపడతాను. రాజా, రాజా. ఏంటి వచ్చా? మీరు మీరు మహారాజు, మీకు దేనికి కొదవ ఉండదు. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. మాతాపితరుల సేవ చేయాలని నా సంకల్పం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. కొన్న ప్రాణంతో మీకు మరో విన్నపం చేస్తుంది, వింటారుగా? ఏంటిది వచ్చా, చెప్పు. నా మాతాపితరులకి ఏ ఆధారము లేదు, వాళ్ళు అనాథలైపోతారు. మహారాజా, దయచూపి వాళ్ళకి ఆశ్రయం కల్పించండి. అవశ్యం వచ్చా. వృద్ధాప్యంలో నేను తప్ప వాళ్ళకి మరో ఆధారం అనేదే లేదు. మహారాజా, వాళ్ళ జీవనోపాధికి ఏర్పాటు మీరు. వచ్చా వచ్చా. జీవితంలో మొదటిసారి నాపై నాకు అసహ్యం కలుగుతో శ్రవణుడికి ఇంతవరకు నీరు తీసుకురాలేదు. నేను ఎవరో ఆర్తనాదాలు విన్నాను, భగవదేచ్ఛతో అంతర్గమించాను. అలా అపశకునంగా మాట్లాడ, మనం ఇంట్లో దూరంలో వన్యప్రాణుల భయం కూడా మనకి ఏమాత్రం లేదు. అంతేకాక దశరథుని అయోధ్య రాజ్యంలో ప్రజలు గృహద్వార బద్ధాన్ని మూసేయరని వింటారు. అంటే దోపిడీ దొంగల భయం కూడా లేదు. ఆ అనాథాల్ని ఏదో భ్రమపడి ఉంటాం మన చెప్పి.
ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఏమైంది శ్రవణ? ఆకులు పడుతుందా? నీకు తెలుసుగా, క్షణకాలమైనా నువ్వు మాకు దూరం అయిపోతే భయపడిపోతామని. మాట్లాడవేంటి శ్రవణ, ఏమైంది? తెలుసుగా, మాలాంటి నేత్రహీనులు నీ మాకే మార్గదర్శకమని, కంటి చూపని, నీ స్వరాన్ని అనుసరిస్తూ మేము నడవగలుగుతున్నాం. మనస్తబ్దులు అయిపోతే మా గతేం కావాలి నాయనా. ఏం తప్పు చెప్పారు పుత్ర? మా అబ్బాయి కోపం వచ్చి మాట్లాడట్లేదు. ఏమైందో తెలియట్లేదు, మన శ్రవణుడు మాట్లాడటం లేదు. నేను ఇంకా సహించలేను. ఏమైందో నేనే కనుక్కుంటాను. ఎవరు ఎవరు? నేను అసలైన అపరాధి. తనది తనే అపరాధి అంటున్నది ఎవరే? తను నేను అయోధ్య నరేశుడైన దశరథుని. దశరథ మహారాజా? మహారాజా దశరథ, ఎంతటి సౌభాగ్యం. కానీ మా శ్రవణుడు ఇంకా రాలేదు. మా కోసం నీరు తేవడానికి వెళ్ళాడు. మా పుత్రుడు శ్రవణుడు. కానీ నేను వెళ్ళకపోయాను. ఎక్కడ నడు నచ్చి మృగమని ధ్వంసం నా బాణంతో నువ్వు నా కుమారుడిని హత మార్చావు. మృగం నా కాదు, మృగం అన్న భ్రాంతితో తీరంలో శబ్దం గుర్తునే ఆలోచించకుండా శబ్ద బెదిరి ప్రయోగించాను. దాంతో మీ పుత్రుడు వెళ్ళిపోయావాడు. అమ్మని నువ్వు నీ పూజాలపై పోసుకు వెళ్ళేవాడి. ఇప్పుడు మేము మరణిస్తే మమ్మల్ని పోసుకు వెళ్ళేవారు ఎవరు లేరు. పడకుండా
మహారాజా దశరథ న్యాయమూర్తివని ప్రజాపాలకుడవని మా కుమారుణ్ణి మా కెత్తులు దూరం చేశారు. మమ్మల్ని ఇప్పుడు కాశీకి ఎవరు తీసుకెళ్తారు? మిమ్మల్ని కాశీకి నేను తీసుకువెళ్తాను మీ పుత్రుడు బదులుగా. పుత్రుడు కాశీకి వెళ్ళి ఏం చేస్తావు నాయన? మీకు అన్యాయం చేసింది నేను. నా తప్పును నేను అంగీకరిస్తున్నాను. మీరు ఏం శిక్ష విధించినా సమ్మతము. నిన్ను శిక్షిస్తే మా పుత్రుడు మండే తిరిగి రాడు కదా. నిన్ను దండించవు కానీ శపించి మా హృదయం శాంతపరుచుకుంటావు. ఏ విధంగా వృద్ధాప్యంలో మా ఆధారాన్ని దూరం చేసి బాధ పెట్టావు? నువ్వు కూడా అదే విధంగా ఓ నాడు ఈ పుత్రుల కోసం పరిపరి విధాలా తప్పిస్తావు. పుత్రవియోగంతో తప్పించుగాక ఇదే విధంగా పుత్రవియోగంతో పరితపించి మరణించుగాక. నా మాట కొంచెం వింటా. ఇంకా వినాల్సిందే చెయ్యాల్సిందే ఉంది. వినకూడిన విషయం వినశావు, ఇక చేయకూడని పనినేవో చేశావు. అయ్యో అయ్యో మహాదేవి, మీ ఆలోచనలు ఏమిటో నాకు తెలుసు. వాటిని గౌరవిస్తాను కూడా. శ్రవణుడు అతని మాతాపితరుల అకాల మరణం నీ హృదయంలో అఘాతం సృష్టించిందని నాకు తెలుసు. కానీ మహాదేవి, మనసును చిక్కబెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలరు? స్వామి, లోకంలో అలాంటి పుత్రులు జన్మించడమే అరుదు. మాతాపితరులకి ఇలాంటి భక్తుడు ప్రతిదినము జన్మించడు కదా. పాపం శ్రవణ్, నిన్నటి దాకా నిజమైతే నేడు కథగా మారిపోయాడు. కానీ అత్యంత సుందరమైన ఈ కథను లోకమెన్నటికీ మరవదు మహాదేవి. ఈ సుందర కథ ఒక తరం మరో తరానికి ఉదాహరణ రూపంలో బోధిస్తూనే ఉంటుంది. ఈ జగత్తుకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డకి తన మాతాపితలకి సేవ చేసే మార్గాన్ని సూచిస్తుంది. అది నిజమే కమలమ్మ. తల్లిదండ్రులు ఒక క్షణమైనా ఓర్చుకోలేరు. ఇందులో విధాన విలాసం ఏముంది మహాదేవి? ఎవరైనా ముగ్గురి మరణాన్ని కల్లారా చూడటం చాలా క్రూరంగా అనిపించవచ్చు. అయితే శ్రద్ధగా గమనిస్తే ఇది విధి విలాసం కాదేమో. పైగా విధాత అర్థవంతంగా చేసిన నిర్ణయం అనిపిస్తుంది మహాదేవి. నాకు అర్థం కాలేదు స్వామి. మహాదేవి, పుత్రుడి మరణం తర్వాత నేత్రహీనులైన మాతాపితరులు జీవించి ఉంటే వారి జీవితం బహుశా మరిన్ని కష్టాల పాలయ్యేది. ఎన్నాళ్ళిలా అనాథలుగా ఉండాలో, ఎందరి చిత్కారాలు వినాల్సి వచ్చేదో. మహాదేవి,
ఆ విధాత కష్టాల నుంచి వారిని విముక్తి చేశాడు. కానీ అయోధ్య నరేశుడు వారికి మాటిచ్చాడు కదా, శ్రవణుని మాతృపితృలను తీర్థయాత్రలకు తీసుకెళ్తానని, ఆశ్రయిస్తానని, ఓ పుత్రుడిలా వాళ్ళకి సేవ చేస్తానని తెలుసు మహాదేవి. ఆ దశరథుడు దయాళు అని, న్యాయమూర్తి అని తెలుసు. వచనబద్ధుడి కర్తవ్యమేంటో తనకి తెలుసు. కానీ ఖండించలేని సత్యమేమిటంటే పుత్రుడి స్థానాన్ని మరి వేరెవరూ పొందలేరు. అందుకే నీతో చెప్తున్నాను మహాదేవి, ఆ విధాత చేసినది ఉచితమైనది. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, జరిగిందంతా మంచికే అని. కానీ కమలాక్ష ఒక సమస్య ఇంకా ముందులా గుర్తుకుంటోంది. మీ సమస్యలో నేను పాలు పంచుకోనా మహాదేవి? మీరు కాక ఇంకెవరు పంచుకుంటారు? నా సమస్య ఏమిటంటే విచక్షణ లేకుండా శస్త్రప్రయోగం చేయడం మానవునికి అలవాటైపోతుందేమోనని. నాకు అర్థమైంది మహాదేవి, నీవు చెప్పేది మహారాజు దశరథుని శబ్దభేది బాణం గురించేగా. అదే శ్రవణకుమారుని ప్రాణాలు బలిగొంది. అదే నా ఉద్దేశం కమలాక్ష. మహాదేవి, శస్త్రాల అతి ముఖ్య ఉద్దేశ్యం ఆత్మరక్షణ కోసమే తప్ప మరొకరి ప్రాణాలు తీయడానికి కాదు అని మానవుడు తెలుసుకోనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాగే మహాదేవి, కొన్ని శస్త్రాలను లక్ష్యం చూడకుండానే ప్రయోగించగలిగితే మానవులు మరింత సావధానంగా ఉండాలి. నా ఉద్దేశంలో అలాంటి మారణ శస్త్రాలని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను నీతో పూర్తిగా సమ్మతిస్తున్నాను మహాదేవి. దశరథుడు భవిష్యత్తులో మరింత సావధానంగా ఉండాలి. పరితాపం జీవితంలో ఒక భాగం, ధనసుని వీడిన బాణము రాని రాదు వెను తిరిగి, మన కర్మలతో పరులకి కష్టం కలిగింతకు, జీవితమంతా దుఃఖమయం మనసునంటే కల్మషం, మనసునంటే కల్మషం. విష్ణు పురాణం, విష్ణు విష్ణు పురాణం.